డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్రిస్టల్ ఆసోలేటర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్రిస్టల్ ఆసోలేటర్స్ను ఎందుకు ఉపయోగిస్తారు అలాగే ఈ క్రిస్టల్ ఆసలేటర్ వర్కింగ్ ప్రిన్సిపుల్స్ గురించి అలాగే ఈ యొక్క క్రిస్టల్ ఆసలేటర్సు అప్లికేషన్స్ క్రిస్టల్ ఆసోలేటర్ యొక్క ఈక్వల్ ఎంట్ సర్క్యూటు క్రిస్టల్ ఆసలేటర్ను ఏ సింబల్తో చూపిస్తారు అలాగే ఈ క్రిస్టల్ ఆసలేటర్లోని వివిధ రకాల ఫ్రీక్వెన్సీస్ గురించి మీకు ఈ వీడియోలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ క్రిస్టల్ ఆసిలేటర్స్ డిఫరెంట్ షేపు డిఫరెంట్ సైజు ఉంటాయి నా దగ్గర ప్రస్తుతం అవైలబిలిటీ ఉన్నటువంటి క్రిస్టల్ ఆసిలేటర్స్ ఇవి సో మనకు మార్కెట్లో ఈ యొక్క క్రిస్టల్ ఆసిలేటర్స్ అనేటివి డిఫరెంట్ సైజు డిఫరెంట్ షేపు విత్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ ఈ క్రిస్టల్ ఆసలేటర్ని పరిశీలించినట్లయితే ఈ యొక్క క్రిస్టల్ ఆసలేటర్కి రెండు పిన్నులు అనేటివి ఉంటాయి ఈ పిన్నులకు పొలారిటీస్ అంటూ ఏమీ ఉండవు మనం ఏ డైరెక్షన్లోనైనా కూడా కనెక్ట్ చేయవచ్చును అలాగే ఈ యొక్క క్రిస్టల్ ఆసిలేటర్ టాప్ సైడ్ అంటే పై భాగాన ఈ క్రిస్టల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీని రాసి ఉంటారు మనకు మార్కెట్లో వివిధ రకాల ఫ్రీక్వెన్సీస్తో క్రిస్టల్ ఆక్సిలేటర్స్ అవైలబిలిటీ ఉంటాయి అందులో ఉదాహరణకు ఫోర్ మెగా హ్యాచెస్ ఎయిట్ మెగా హ్యాచెస్ ట్వంటీ మెగా హ్యాచెస్ సిక్స్టీన్ మెగా హ్యాచెస్ అలాగే లెవెన్ మెగా హ్యాచెస్ ట్వంటీ మెగా హ్యాచెస్ ఫ్రెండ్స్ క్రిస్టల్ ఆక్సిలేటర్స్లో ఇవి మాత్రమే ఉంటాయి అని అనడం లేదు వివిధ రకాల ఫ్రీక్వెన్సీ కలిగినటువంటి క్రిస్టల్ ఆసిలేటర్స్ అవైలబిలిటీ ఉంటాయి ఇవి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే రాశాను ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో కానీ అలాగే మైక్రో కంట్రోల్కి సంబంధించినటువంటి బోర్డులలో హై ఫ్రీక్వెన్సీ కొరకు ఈ యొక్క క్రిస్టల్ ఆసలేటర్స్ను ఉపయోగిస్తూ ఉంటారు ఉదాహరణకు ఈ యొక్క మైక్రో కంట్రోల్ బోర్డుని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక క్రిస్టల్ ఆసిలేటర్ అనేది ఉంది ఇది సిక్స్టీన్ మెగా హ్యాచెస్ వాల్యూ కలిగినటువంటి క్రిస్టల్ ఆసిలేటర్ అలాగే ఈ బోర్డులో కూడా ఓ క్రిస్టల్ ఆసిలేటర్ ఉంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి అలాగే ఈ బోట్లో కానీ క్రిస్టల్ ఆసిలేటర్ ఉంది ఇలాగా వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి సర్క్యూట్ బోర్డులలో ఈ క్రిస్టల్ ఆసలేటర్స్ని ఉపయోగిస్తూ ఉంటారు ఈ క్రిస్టల్ ఆసలేటర్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే హై ఫ్రీక్వెన్సీ విత్ గుడ్ క్వాలిటీ ఫ్యాక్టర్ కొరకు ఉపయోగిస్తూ ఉంటారు దీనిని క్రిస్టల్ ఆసిలేటర్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ చూడండి ఫిజికల్గా ఈ విధంగా రెండు మెటాలిక్ ప్లేట్స్ ఉంటాయి ఓకే సో ఇక్కడ క్వాడ్జ్ అంటే క్రిస్టల్ క్వాడ్జ్ని ఇక్కడ ఉంచుంటారు సో ఈ రెండు టెర్మినల్కి మనం సప్లైని అప్లై చేసినప్పుడు ఇక్కడ మెకానికల్ వైబ్రేషన్ అనేది జరుగుతుంది అంటే సో ఈ యొక్క ఇన్సైడ్ కన్స్ట్రక్షన్లో ఉంచినటువంటి ఈ ఫిజో మెటల్ అనేది మెకానికల్గా వైబ్రేషన్ చెందుతుంది సో ఆ వైబ్రేషన్ అనేది మనకు హై ఫ్రీక్వెన్సీ ఆసోలేషన్ సిగ్నల్గా మనకు వస్తుంది ఇలా హై ఫ్రీక్వెన్సీ ఆసోలేషన్స్ అనేటివి వస్తుంది అయితే ఇది ఏ వర్కింగ్ ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తుందంటే ఇన్వర్స్ ఫిజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనే ప్రిన్సిపల్స్ మీద ఈ యొక్క క్రిస్టల్ ఆసోలేటర్ అనేది పనిచేస్తుంది సో దీని యొక్క సింబల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ యొక్క క్రిస్టల్ ఆసోలేటర్ సింబల్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ యొక్క క్రిస్టల్ ఆసిలేటర్ సింబల్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ రెండు టెర్మినల్స్ ఉన్నాయి ఇదొక టెర్మినల్ ఓకే ఇదొక టెర్మినల్ ఇది క్రిస్టల్ ఆసిలేటర్ యొక్క సింబల్ దీనిని అబ్జర్వ్ చేయండి ఈ రెండు కూడా మెటాలిక్ ప్లేట్సు ఈ రెండింటి మధ్య క్వాడ్జ్ క్రిస్టల్ని ఉంచి ఉంటారు సో ఇక్కడ సప్లై కానీ మనం ఇచ్చినప్పుడైతే ఇది మెకానికల్గా వైబ్రేషన్ అయ్యి మనకు ఆ యొక్క నేచురల్ మెకానికల్ వైబ్రేషన్ అనేది ఆసలేషన్స్గా మనకు ప్రొడ్యూస్ అవుతుంది ఓకే సో ఇందులో మనం క్రిస్టల్ ఉపయోగిస్తాం కాబట్టి దీనిని క్రిస్టల్ ఆసలేటర్ అంటారు ఇక్కడ మీకు దీనికి ఈక్వలెంట్ సర్క్యూట్ని మీకు ఇక్కడ డ్రా చేస్తాను అబ్జర్వ్ చేయండి ఇది క్రిస్టల్ ఆసలేటర్ దీనికి ఈక్వలెంట్ సర్క్యూట్ ఇలా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఈ కెపాసిటర్ ఇండక్టర్ రిసిస్టర్ కెపాసిటర్ ఇది ఈక్వల్ సర్క్యూట్ సో మనం ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో ఆసలేషన్స్ జనరేట్ చేయడం కొరకు ఈ యొక్క సర్క్యూట్ని కానీ ఉపయోగించవచ్చు అయితే ఈ యొక్క క్రిస్టల్ ఆసలేటర్ కాంపనెంట్ అనేది ఈ సర్క్యూట్ కన్నా కూడా అడ్వాన్స్డ్ కాంపనెంటు ఎందుకంటే ఈ సర్క్యూట్లో మనం అప్లై చేసేటువంటి సప్లైలో ఫ్లక్చ్యువేషన్ ఏదైనా ఉన్నప్పుడు మనకు ఈ యొక్క ఆసిలేషన్ అనేది పర్ఫెక్ట్గా ప్రోపర్ ఫ్రీక్వెన్సీ అనేది రాదు కొంచెం డిస్టార్షన్ డిస్టర్బెన్స్తో వస్తుంది అలాగే ఈ యొక్క క్రిస్టల్ ఆసిలేటర్ అయితే చాలా పర్ఫెక్ట్ ఆసిలేషన్ ఇస్తుంది హై ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్స్ మనం జనరేట్ చేయవచ్చును అలాగే క్యూ ఫ్యాక్టర్ హైగా ఉంటుంది అంటే హై క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది అంటే చాలా పర్ఫెక్ట్ అయినటువంటి క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది ఈ క్రిస్టల్ ఆసలేటర్లో ఉంటుంది సో అందుకోసం ఈ యొక్క ఈ విధంగా సర్క్యూట్లో డిజైన్ చేసిన దానికంటే కూడా ఎక్కువగా ఇటువంటి క్రిస్టల్ ఆసలేటర్స్ని ఉపయోగిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క క్రిస్టల్ ఆసలేటర్ను సర్క్యూట్ బోర్డులలో కానీ సర్క్యూట్ డయాగ్రామ్లలో ఎక్స్ అనే అక్షరంతో సూచిస్తారు ఓకే ఈ యొక్క ఎక్స్ అనే అక్షరంతో దీనిని ఇండికేట్ చేస్తుంటారు అబ్జర్వ్ చేయండి అలాగే ఈ యొక్క క్రిస్టల్ ఆసిలేటర్స్ను ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్లలో ఈ యొక్క క్రిస్టల్ ఆసిలేటర్స్ను ఉపయోగిస్తారు అలాగే గైడెన్స్ అండ్ సిస్టమ్ వీటికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ బోర్డులలో ఉపయోగిస్తారు ఎలక్ట్రానిక్స్ బోర్డుకు సంబంధించినటువంటి మైక్రో ప్రాసెసర్ అలాగే మైక్రో కంట్రోలర్ సర్క్యూట్లలో ఉపయోగిస్తూ ఉంటారు స్పేస్ ట్రాకింగ్ సిస్టంలోనూ ఉపయోగిస్తారు మెజరింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్ట్రుమెంట్లలోనూ ఉపయోగిస్తూ ఉంటారు మెడికల్ ఇన్స్ట్రుమెంట్ డివైసెస్లో వీటిని ఉపయోగిస్తారు అలాగే కంప్యూటర్స్ డిజిటల్ సిస్టమ్ ఇన్స్ట్రుమెంటేషన్ పేస్ లాక్డ్ లూప్ సిస్టమ్లలో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు సో అనేక ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్లలో ఈ క్రిస్టల్ ఆసిలేటర్స్ను ఉపయోగించడం అనేది జరుగుతుంది ఇందులో చాలా హై ఫ్రీక్వెన్సీని మనం జనరేట్ చేయవచ్చు గుడ్ క్వాలిటీ ఫ్యాక్టర్ కలిగినటువంటి కాంపనెంటు అలాగే ఈ యొక్క ఈక్వలెంట్ సర్క్యూట్తో పోల్చుకున్నప్పుడు లెస్ ఎక్స్పెన్సివ్ సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా హై ఫ్రీక్వెన్సీ ఆసోలేషన్స్ అవసరమైనప్పుడు ఆ యొక్క సర్క్యూట్లలో ఈ క్రిస్టల్ ఆసోలేటర్ కాంపనెంట్ని కనెక్ట్ చేస్తూ ఉంటారు డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తెలుగు ట్రానిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తెలుగు ట్రానిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి బెల్ సింబల్ను యాక్టివేట్ చేయడం వలన డైలీ మేము అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్